నమస్తే తెలంగాణ నూతన సచివాలయంలో ఉద్యోగులు పని చేయాలంటే బెంబేలు ఎత్తిపోతున్నారట దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడ చూసినా ఎలుకల దర్శనమిస్తున్నాయి పని చేసుకునే ఉద్యోగుల్ని కరిచేస్తున్నాయంట ఎక్కడ పెడితే అక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా మారింది వినడానికి కాస్త నవ్వుగానే ఉన్నప్పటికీ అంటే గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి పనుల పట్ల నిర్వహణ లోపం అనేది నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టారు ఆ యొక్క సచివాలయ భవనం అంతా బాగానే చేశారు బయటికి చక్కగా మంచి ఎలివేషన్తో కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఎలుకలు బెడద ప్రారంభించి ఏడాది కూడా కాల అయినా సరే ఎక్కడ చూసినా ఎలుకలేనంట అంటే దానికి సంబంధించి ఎక్కడా కూడా సరైనటువంటి నిర్వహణ అనేది అంటే దీనికి సంబంధించి ఎక్కడా కూడా సరైనటువంటి ఒక రకమైనటువంటి నిర్మాణం జరగలేదు దానికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అనేది విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్పై అనేక రకాలుగా ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం చూసాం ఏ రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయో దానికి సంబంధించి కొన్ని పిల్లర్స్ కుంగుబాటు ఎంతో కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది అని వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా నూతన సచివాలయం ఎక్కడ చూసినా ఎలుకలే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటిది అని చూస్తే అవి ఒక హోల్స్ నుంచి లోపలికి కార్యాలయంలోకి వచ్చేస్తున్నాయట దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే వాటిని నివారించడానికి దాదాపు వేల సంఖ్యలో ఎలుకల బోన్లను ఏర్పాటు చేశారట అదొక మరి మళ్ళీ అదొక ఖర్చు ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం వహించారు అలసత్వంతో చేశారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మనకి విషయం చిన్నదే కావచ్చు కానీ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించారు మరి అంతా దీనికి వెచ్చించారా లేదనేది పక్కన పెడితే కనుక అసలు ఏం జరిగింది ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చగానే అది మిగిలిపోతుంది ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారం కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీస్కి చేరింది ఆయన అసలు ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడ లోపం ఎక్కడ అనే దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారట దీనికి సంబంధించి ఆ యొక్క ప్రస్తుతానికైతే ఉద్యోగస్తులు ఎలాంటి భయం లేకుండా పనిచేయాలంటే ఎలుకలు కనిపించకూడదు ఇట్లాంటి సందర్భంలో అక్కడ తాజాగా జరిగిన ఘటన ఒక ఉద్యోగిని విపరీతంగా కరిచి వెళ్ళిపోయిందట ఎలుక దానికి సంబంధించి ఆ ఘటనతో ఎవరైనా అక్కడ పనిచేయాలంటే భయం భయంగా ఉన్నారట దీనికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు గత ప్రభుత్వంపై మరొక ఇదొక విమర్శ ఆరోపణ అంత పెద్ద ఎత్తున నిర్మించారు దాన్ని ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు కానీ తీరా చూస్తే ఏడాది కూడా పూర్తి కాలేదు ఎలకులు దోమలు రకరకాల ఇవన్నీ వస్తున్నాయి